ముద్దు బిడ్డ పేరు వీరయ్య, వాల్తేరు వీరయ్య. Feeling really very honored, sir. Thank you very much for accepting our invitation. Thank you, Prabhu. Thank you, Prabhu. సరే వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడుకుంటే ఈ కథ నేను విన్నప్పుడు బావి నోటి. How do you appreciate or certify రవితేజ's presence in the film? రవితేజ bundle of power, energy. Energy. బాబి ఒక ఫ్యాన్, ఒక డైరెక్టర్, ఎక్కువ ఎవరు కనిపించారు తను మిమ్మల్ని డీల్ చేస్తున్నప్పుడు విధానం? అన్ని లక్షణాలు ఉన్నా డైరెక్టర్ బాబీ, ఆ తర్వాతే ఫ్యాన్. నిజంగా వాల్తేరు సెట్ చూసి మతిపోయిందండి మాకైతే ఆ రోజున. హార్బర్ ని తెచ్చి అక్కడ అంతకంటే బెటర్ గా పెట్టాడు సాంగ్ కోసం. అన్నిటికంటే మరొక ఆనందాన్ని ఇచ్చే విషయం అదే అదే ఎనలేని ఆనందం. మా ఇంటెల పాది ఎదురు చూస్తున్నా. కొన్ని విమర్శలు అనేటువంటి వాటికి మీరు ఇప్పుడు సమాధానం చెప్పరు. అలాంటి ఒక మూడు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను నేను. మీకు మొగల్తూరులో ఉన్నటువంటి ఒక స్థలాన్ని, లైబ్రరీకి స్థలం అడిగితే కేవలం 3 లక్షల రూపాయల కోసం ఆ స్థలం అమ్మేసుకున్నారు. మనిషిని టారిష్ చేయాలి. ఆ రోజుల్లో సుమన్ జైలు పాలైనప్పుడు జర్నలిస్ట్ లాంటి మాట హార్ష్గా ఉండదు. రెండు క్లారిఫికేషన్స్ అయిపోయినా మూడోది ఒకటి అడుగుతాను. మీ మీద ఒకసారి విష ప్రయోగం జరిగింది అనేటువంటిది నిజమే? ఆనాడు పిచ్చి అభిమాని అనుకుంటున్నాడు. ఎప్పుడు సార్ ఏం జరిగింది? మరణ మృదంగం వద్దు 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 అన్నాను. ఆడు పట్టుకుని బలవంతంగా నోట్లో పెట్టేసాడు. ఇవి చాలా సిల్లీగా చాలా ఇదిగా అనిపిస్తాయి. ముగ్గురు అన్నదమ్ముల్ని ఓడగొట్టారు అనేటువంటిది ఒకప్పటి మీ సహనటి రోజా రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్. వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు అక్క అక్క అని సార్ సార్ అని. మీరు తమ్ముడికి రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వరా? తను కోరుకున్నది అవ్వాలని అంటున్నాను తప్ప నేను మాత్రం పొలిటికల్గా. మీరు అంటిముట్టినట్టుగా ఉంటున్నారా లేకపోతే మీ పాలసీ ప్రకారం? నా పాలసీ ప్రకారం వద్దనుకుంటున్నాను. నో మోర్ పాలిటిక్స్. అలా అని చెప్పేసి తమ్ముడు దూరం చేసుకోలేను కదా. నా తమ్ముడు దట్స్ ఇట్. నా తమ్ముడు ఎప్పటికీ నా తమ్ముడే, నా బిడ్డ లాంటి వాడే. కాపులను తీసుకెళ్లి కమ్మాలకు అమ్మేస్తారని చెప్పి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక దర్శకుడు అన్స్టాపబుల్ షో అనేటువంటి దానికి చిరంజీవి గారు ఎప్పుడు వస్తారు అనేటువంటిది ఒక రాక మీ సమ్మతమా లేకపోతే మీకు వచ్చిన ఆహ్వానం? అదిరిపోయినాది.